హాయ్ అండి వెల్కమ్ టు అద్భుత ఛానల్ ఈరోజు నేను మీకు క్యాబేజీ ఆవుపేటి కూర చేసి చూపించిపోతున్నాను ఈ క్యాబేజీ ఆవుపేటి కూర పనసు పొట్టు కూర అంత కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ముందుగా నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు క్యాబేజీ ఆవుపేట కూరకు కావలసిన పదార్థాలు ఏమేమి కావాలో చెప్తాను క్యాబేజీ ఆవుపేట కూరకి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ నాలుగు వందల గ్రాములు సన్నగా తరిగించుకోవాలండి చాలాను చిన్న చిన్న ముక్కలుగా అలాగే అల్లం చిన్న ముక్కను కూడా సన్నగా తరిగించుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగించుకోవాలి కరివేపాకు రెండు రబ్బలు తీసుంచుకోవాలి శనగపప్పు ఒక చెంచా మినపప్పు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా చింతపండు కుంకుడుకాయంత అలాగే ఆవుపొడి ఒక చెంచా తీసుకోవాలి ఉప్పు కూడా తగినంత తీసుకోవాలి నూనె ఒక నాలుగు చెంచాల వరకు పడుతుందండి ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి బాండ్లీ పెట్టుకొని ఒక గ్లాస్ నీరు పోసుకొని అందులో క్యాబేజీని మొత్తం వేసుకొని చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి ఇది కొంచెం మెత్తబడితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికించేసుకుండా ముద్దలా అయిపోతుంది కొంచెం మెత్త అయ్యేంత వరకు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకుని ఒక ఐదు నిమిషాలు మొత్తం నీరంతా వార్చేసుకుని పక్కన పెట్టుకోవాలి చింతపండును కుంకుడుకాయ అంతా తీసుకుని నానబెట్టుకొని మనం చిక్కగా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని రెండు చెంచాల నూనె వేసుకుని అందులో శనగపప్పు చెంచా మినప్పప్పు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా వేసుకోవాలి అలాగే రెండు మిరపకాయల్ని సన్నగా తుంపి అందులో వేసుకోవాలండి ఇలా పోపు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగించుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి మనము వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ ఉంచుకున్న క్యాబేజీని ఇందులో వేసుకోవాలండి క్యాబేజీని ఇందులో వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక చెంచా వేసుకున్నానండి ఎందుకంటే కూర మనకి మంచి కలర్ఫుల్గా కనపడుతుంది టేస్టీగా ఉంటుంది ఎక్కువ కారం ఉండవు బాగుంటాయి ఇప్పుడు దీంట్లో మనం ఆవు పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కూర చల్లారిన తర్వాత ఒక చెంచా ఆవు పొడిని ఒక కప్పులోకి తీసుకుని అందులో రెండు చెంచాలు నూనె వేసుకుని నూనెతో మొత్తం ఆవుపిండిని మొత్తం కలిపి ఈ కూరలో వేసుకుని కూర మొత్తం ఆవు పొడి పట్టేలాగా మనము కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి కూర చాలా టేస్టీగా వస్తుందండి మనకి దీన్ని ఎంతో రుచిగా కూడా ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్